హలో అందరికి నమస్తే వెల్కమ్ టు డే 55 నైట్ మనం క్యాపిటల్ సిటీ జైపూర్కి వచ్చేసినాం పింక్ సిటీ కూడా అంటారు అందరూ తెలిసిన విషయమే సో మాస్క్ ఎందుకంటే ఇక్కడ కోవిడ్ మాత్రం గట్టిగా ఉంది అన్ని మనం చూసిన ఇప్పటివరకు చూసిన అన్ని ప్లేస్ల కన్నా ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది అని వీళ్ళు ఫీల్ అవుతారు సో వీళ్ళు ఫీల్ అయినప్పుడు మనం కూడా ఫీల్ కావాలిగా ఇంకోటి ఏంటంటే మాస్క్ తీస్తే ఫైన్ కూడా అంట సో మాక్సిమం మాస్క్లతోనే కనిపిస్తాం అండ్ ఇప్పుడే హోటల్ చెక్అవుట్ చేసి జంతర్ మంతర్కి వెళ్తున్నాం ఇంకొకటి ఏంటంటే నైట్ కర్ఫ్యూ కూడా ఉంది సో నైట్లో తిరగడాలు గిరగడాలు ఏం పెట్టుకోవద్దు ఇక్కడ ఇది అప్డేట్ అండ్ ఇక్కడ నుంచి మనకు 14 మినిట్స్ ఉంది 5 కిలోమీటర్స్ చూపిస్తుంది వెళ్ళిపోదాం ఇంకా వెహికల్ ఉంది కదా వాళ్ళు నలుగురు ఫ్రెండ్స్ కేరళ నుంచి అంట ఇవాళ డే 25 మనది డే 55 సో కేరళ నుంచి లద్దాఖ్ వరకు మనది ఆల్ ఇండియా ట్రిప్ అదే డిఫరెన్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వెళ్ళిన ప్రతి ఊరు పేరు కార్ మీద స్టాంప్ వేస్తారు సో చాలా మంచి ఉంది హైదరాబాద్ ఇట్లా కవర్ చేసారంట బాగుందని చెప్తారు వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడినాక మనం లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడే పార్క్ చేసి వచ్చేసినాము అక్కడ వస్తుంటే చాలామంది ఆపుతులు రోడ్ మీద ఏదో పని ఉన్నట్టు కానీ వాళ్ళంతా ఏంటంటే ఇక్కడ ఉంటారు టూర్ గైడ్స్ వాళ్ళు అన్నీ పక్క పక్కనే ఉన్నాయి అది చూపిస్తాం ఇది చూపిస్తామని చెప్తారు ఇందాక మేము కార్ పార్క్ చేసినాక కూడా ఆటో అయినా మీకు 4 ప్లేసెస్ చూపిస్తా 200 అన్నాడు ఏమేమి చూపిస్తారు అంటే ఇక్కడ సిటీ ప్యాలెస్ ఉంది మార్కెట్ ఉంది అది అని చెప్పిండు పొద్దున్న ముందుకు వచ్చి ఇక్కడ ఒకరిని అడిగితే పక్క పక్కనే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అడ్రస్ అడగాలి అని అనుకుంటే నార్మల్ షాప్ వాళ్ళనన్నా చాయ్ షాప్ వాళ్ళనన్నా లోకల్ పీపుల్నన్నా అడగాలి వాళ్ళని అడిగితే మాత్రం బుక్ చేసేస్తారు ఆటో వాళ్ళని కూడా ఎప్పుడు అడగొద్దు అది కూడా గుర్తుపెట్టుకోండి ఇటు స్ట్రైట్ వెళ్తే సిటీ ప్యాలెస్ లెఫ్ట్ సైడ్ వెళ్తే జంతర్ మందిర్ అంట సో ముందు జంతర్ మందిర్ వెళ్దాం తర్వాత సిటీ ప్యాలెస్కి వెళ్దాం ప్రస్తుతం ఇప్పుడు మనం మహారాణి మార్కెట్లో ఉన్నాం ఇక్కడ ఓల్డ్ వింటేజ్ కలెక్షన్ ఉంటుందట అట్లనే కొంచెం శారీలు చీరలు ఓల్డ్ కలెక్షన్ ఉంటుందంట రిలేటెడ్ టు ట్రెడిషనల్ రాజస్థాన్ జైపూర్ సో చూద్దాం లోపల ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి పదండి దిస్ కార్ బిలాంగ్ టు మాన్సింగ్ సెకండ్ కింగ్ మాన్సింగ్ సెకండ్ ఇట్స్ జస్ట్ లైక్ టోయ్ కార్ ఇట్స్ బిలాంగ్ టు దేర్ సైడ్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే లోపల కెమెరా అలో అయ్యారంట లోపల మొత్తం మార్కెట్ ఉంది మీరు మామూలుగా చూసి ఏమైనా కొనుక్కోవచ్చు కాకపోతే షూటింగ్ అలో లేదన్నారు ఒకసారి లోపలికి వెళ్తాం ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తీసుకొని కొనుక్కొని వచ్చి మీకు చూపిస్తాం లేదు అని అంటే ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోదాం ఒక టికెట్ వచ్చేసి 50 రూపీస్ మూడింటికి 150 రూపాయలు అండ్ ఆన్లైన్ లేదండి ఇక్కడ ఆడ కూడా ఆన్లైన్ లేదు ఇక్కడ కూడా ఆన్లైన్ లేదు కరోనా కరోనా అని ఏడుస్తారు మళ్ళీ మొత్తం క్యాష్ క్యాష్ అంటారు వీళ్ళు చూద్దాం లోపల ఎట్లుంటుంది అనేది ఇంకా వెల్కమ్ టు జంతర్ మంతర్ జంతర్ మంతర్ ఏ వరల్డ్ హెరిటేజ్ సైట్ సిన్స్ 2010 ఇది కూడా వరల్డ్ హెరిటేజ్ సైటే సో నిమ్మలంగా టైం తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ కవర్ చేద్దాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సో చూస్తారు కదా ప్రస్తుతం మనం జంతర్ మంతర్ లోపలికి వచ్చినాం ఇలాంటి జంతర్ మంతర్లు మన దేశంలో 5 ఉన్నాయి కాకపోతే జైపూర్లో ఉన్న ఈ జంతర్ మంతర్ మాత్రం స్పెషల్ ఎందుకంటే ఇది యునెస్కో నుంచి గుర్తింపబడింది వరల్డ్ హెరిటేజ్ సైట్గా సో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడ్డది అండ్ జంతర్ మంతర్ పేరుకు తగ్గట్టుగానే ఇది కన్ఫ్యూజింగ్గానే ఉంది సో నేను కనుకున్న జంతర్ మంతర్ పేరు ఏంది అని అంటే అది సాంస్క్రిట్ నుంచి వచ్చిన పదం అంట మంత్ర యంత్ర నుంచి సో సమయాన్ని కొలిచే యంత్రం అని అంటారంట సాంస్క్రిట్లో ట్రాన్స్లేట్ చేస్తే అండ్ ఇది సవాయ్ జేసింగ్ 2 మన జైపూర్ రాజు 300 సంవత్సరాల కింద కట్టినంట అప్పట్లో 1728లో స్టార్ట్ చేసి 1738 వరకు దీన్ని కన్స్ట్రక్ట్ చేశారంట సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ 300 సంవత్సరాల కింద
ఇంత పెద్ద కట్టడం కట్టడం అంటే నార్మల్ విషయం కాదు. అండ్ దీంట్లో చూసుకుంటే మనకు మొత్తం 17 రకాలైన యంత్రాలు ఉన్నాయి. సో చూస్తారు కదా, ఒక్కొక్కటి ఒక్కో రకమైన కట్టడం. సో దీన్ని ఒక్కొక్కటి ఒక ఇన్స్ట్రుమెంట్గా అంటారంట. సో ఈ ఇన్స్ట్రుమెంట్లో మనకు దేనికి పనికి వస్తాయి అని అంటే, టైం చూడడానికి ఒకటి, డేట్ చూడడానికి ఒకటి, గ్రహాలు, నక్షత్రాలు, భూమి కదిలే కక్ష, ఇంకొన్ని ఏంటంటే దీంట్లో వాతావరణం అవి చూసుకోవడానికి కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయంట. అండ్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద సన్డైల్ ఉన్న జంతర్ మంతర్ ఇదే. సో దీంట్లో ఉన్న సన్డైల్ 90 అడుగులు. సన్డైల్ అంటే ఏం లేదు, పాతకాలంలో మనకు వాచ్లు ఉండబోతుండే, సో ఎగ్జాక్ట్ టైం తెలియకపోతుండే. అండ్ ఈ సన్డైల్ ద్వారా ఏంటంటే మనం సూర్యుని నీడను బట్టి ఆ టైం క్యాల్కులేట్ చేసుకుంటుండే పాత రోజులలో. సో ఒక్క 2 సెకండ్స్ తేడాతో ఇది ఎగ్జాక్ట్ టైం చూపుతుందంట, అది ఇప్పటికి కూడా వర్క్ చేస్తుంది. సో ఇవే కాకుండా ఇక్కడ ఇంకా చాలా రకాలైన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో ఇది మనం చెప్పినంత మాత్రంలో అర్థమైపోదు. సో వీలైతే ఖచ్చితంగా ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్ని విజిట్ చేయండి, ఎందుకంటే మన దగ్గర ఉన్న విలువైన ప్లేసెస్ గురించి మనకు తెలియదు, బయట ఉన్న వాటి గురించి మనం చూస్తూ ఉంటాం. సో ఇది ఇక్కడికి వచ్చే వరకు ఇంత మంచి ప్లేస్ ఉందని కూడా తెలియదు. అంటే నాకు ఇక్కడ జంతర్ మంతర్ ఉందని తెలుసు, కానీ ఇంత పెద్దగా ఉండి ఇన్ని వెరైటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయని తెలియదు. సో ఖచ్చితంగా మీరు జైపూర్ రాజస్థాన్కి వస్తే దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు. సో హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. చూసిరు కదండి, ఇది జంతర్ మంతర్ విశేషాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మరొక వీడియోలో కలుసుకుంటాను. బాయ్.